ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి, ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి, కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి, ఘనస్తుతి యాగం అర్పించండి, ఘనస్తుతి యాగం అర్పించండి. రండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలును పొగడండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలును పొగడండి, ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. రాచరికపు గురుకుల వరములు పరమ పవిత్ర సంస్కారములు, రాచరికపు గురుకుల వరములు పరమ పవిత్ర సంస్కారములు, అనుదిన బలిలో అర్పించు యోగ్యత ఒసగిన దేవుని కొనియాడండి, అనుదిన బలిలో అర్పించు యోగ్యత ఒసగిన దేవుని కొనియాడండి. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలును పొగడండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలును పొగడండి, ప్రభు సన్నిధి చేరగరారండి, ప్రభు పూజలో పాల్గొనరారండి. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా, ఆయన చేసిన మేలులను ఎన్నటికీ మరువకుము. కీర్తన 103:1-2 వచనములు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను ఈ యొక్క గొప్ప స్థానానికి ఎన్నుకొని ఆయన నన్ను అభిషేకించి ఒక యాజకునిగా తన యొక్క ద్రాక్ష తోటలో పనిచేయటానికి నన్ను ఎన్నుకున్నందుకు మొదటగా దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు తెలియచేయుచున్నాను. నేను ఈ యొక్క అంతస్తుకు చేరడానికి నాకు ఎన్నో విధాలుగా నాతో ఉంటూ నాతో నడుస్తూ నన్ను ఆధ్యాత్మికముగాను శారీరకముగాను ఎంతోమంది నన్ను ప్రోత్సహించి నేను ఈనాడు ఈ స్థానానికి చేరడానికి నాకు ఎంతగో తోడ్పడి ఉన్నారు. నేను ముఖ్యముగా నేను సెమినరీకి వెళ్తాను అన్నప్పుడు నన్ను ఎవరు కూడా నీవు సెమినరీకి ఎందుకు వెళ్తావు, ఉన్నతమైన చదువులకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఎవ్వరు కూడా నన్ను ఆపేక్షించలేదు. ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా నాతో ఉంటూ నీవు నేను సెమినరీ చదువులకు వెళ్తాను అంటే అందరూ కూడా నన్ను అభినందించి వారి యొక్క ప్రార్థనల ద్వారా వారి యొక్క ప్రోత్సాహం ద్వారా నన్ను ఆనాడు ఆ యొక్క సెమినరీకి పంపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయం చెప్తే మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఫస్ట్ జాయిన్ అయ్యింది కాంగ్రిగేషన్ సెమినరీకి, నేను అప్లికేషన్ పెట్టి ఓఎఫ్ఎం కాంగ్రిగేషన్కి నేను జాయిన్ అయ్యాను. కానీ దేవుని కృప ఎలా ఉంటుంది అంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు వేరుగా ఉంటాయి. అంటే మన ఆలోచన ప్రకారం దేవుని ఆలోచనలు ఉండవు, ఆయన ఆలోచన ప్రకారము మన ఆలోచనలు నడవాలి. అయితే దేవుడు నన్ను ఆ యొక్క కాంగ్రిగేషన్కి పంపించకుండా మా మామయ్య అయిన రెవరెండ్ ఫాదర్ కే థామస్ రెడ్డి గారి వారిపై ఆయన యొక్క ఆత్మతో ఆయనను నడిపించి నన్ను శ్రీకాకుళం మేత్రాన ఆ యొక్క స్థలానికి నన్ను ఎన్నుకొని ఈనాడు దేవుడు నన్ను ఒక గురువుగా అభిషేకించాడు. మొట్టమొదటగా నేను ఈ యొక్క ఊరిలో జన్మించడం నా యొక్క అదృష్టం. నేను నా యొక్క తల్లిదండ్రులైన జడ్డు చిన్నపరెడ్డి అల్ఫోన్సమ్ములకు జీవితాంతము రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఏ తల్లిదండ్రి అయినా కూడా తన బిడ్డలను ఉన్నత స్థానంలో చూడాలి అనుకుంటారు, ఉన్నతమైన చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలి అనుకుంటారు. కానీ నేను నా తల్లిదండ్రులను ప్రతి నిత్యము కూడా అభినందిస్తాను. ఎందుకంటే నేను సెమినరీ చదువులకు వెళ్తాను అంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడు కూడా నన్ను నువ్వు సెమినరీ చదువులకు వద్దు అని కూడా ఎప్పుడు వాళ్ళు అనలేదు. ఎప్పుడు కూడా ప్రతి నిత్యము నన్ను వారి యొక్క ప్రార్థనలతో వారి యొక్క సహకారముతో వారి యొక్క ప్రోత్సాహముతో నన్ను ఈనాడు ఈ యొక్క గొప్పమైన స్థానంలో నిలబడటానికి వాళ్ళు ఎంతగానో తోడ్పడి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇబ్రహీంపట్నం గ్రామంలో మా ఊరు చిన్నదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను సెమినరీలో చేరినప్పుడు నేను నన్ను మాత్రం ఒక బ్రదర్గా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక కన్న బిడ్డలాగా చూసి నన్ను ఆదరించిన వారే ఈ యొక్క ఊరిలో. కాబట్టి ఈ యొక్క ఊరికి నేను చాలా రుణపడి ఉన్నాను. వారికి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా నన్ను ఆధ్యాత్మికముగాను ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను ముందుండి నడిపిన ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఎవరంటే మా విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి గారు. నాకు ఆయనతో ఉన్నంత అనుబంధం నాకు మిగతా విచారణ గురువులతో అంతగా లేదు. ఆయన వరుసకు తాత అయినా కూడా నన్ను ఒక స్పిరిచువల్ డైరెక్టర్ లాగా, ఒక స్పిరిచువల్ పర్సన్ లాగా నన్ను ఆయన ప్రతి నిత్యము కూడా నాకు తోడుగా ఉంటూ నన్ను ప్రతి నిత్యము కూడా ఆధ్యాత్మిక జీవితంలో నన్ను ముందుకు నడిపారు. అదే విధముగా రెవరెండ్ ఫాదర్ కేఎస్ లివారెడ్డి మా తాతయ్య, నేను చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతిసారి కూడా నాకు గుర్తు చేసేవారు. సెమినరీలో సరిగ్గా ఉండు, మంచి విషయాలు నేర్చుకో, మంచిగా జీవించు అని ప్రతిసారి కలిసినప్పుడల్లా నాకు ఆయన ప్రోత్సాహం అందిస్తూ ప్రతి నిత్యం కూడా ఆయన యొక్క ప్రార్థన ద్వారా నాకు తోడుగా ఉంటూ ఉన్నారు. అదేవిధముగా రెవరెండ్ ఫాదర్ కే థామస్ రెడ్డి మా మామయ్య గారు, ఆయన నన్ను డయసిస్కి తీసుకువెళ్ళారంటే అది నా యొక్క గొప్ప అదృష్టం. నేను ఫస్ట్ అడిగినప్పుడు మామయ్య ఒకేషన్స్ ఏమన్నా ఉన్నాయా సెమినరీలో ఆడ శ్రీకాకుళం డయసిస్లో నేను చేరుతాను అన్నప్పుడు థామస్ ఫాదర్ ఫస్ట్ అన్నారు లేవమ్మా అందరు ఫిల్అప్ అయిన అన్నారు. కానీ దేవుని యొక్క కృప నాపై ఉన్నది కాబట్టే మరలా నాకు ఆ యొక్క అవకాశం వచ్చింది. నన్ను గుర్తుపెట్టుకొని
చిన్న నీకు ఒకేషన్ శ్రీకాకుళం డైసిస్లో ఛాన్స్ ఉందిరా చేరుతావు అంటే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను చేరిపోయాను. నాకు ప్రతి నిత్యం తోడుగా ఉంటూ నేను ఏదైనా తప్పు చేసినప్పుడు, తెలియక కానీ తెలిసి కానీ తప్పు చేసినప్పుడు నాకు వెనకాల ఉండి నన్ను ప్రోత్సహిస్తు, చిన్న ఇది చేయొద్దురా ఇది చేయాలిరా అని నాకు తోడు నీడగా ఉంటూ నన్ను ముందుకు నడిపి ఈనాడు యొక్క గొప్ప స్థానంలో నిలబడటానికి ఆయన కూడా నా యొక్క జీవితంలో ఒక పాత్రగా ఆయన పోషించి ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను ఆ ఇటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చినందుకు మరలా కూడా ఆ యొక్క దేవాది దేవునికి ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా ఆయనకు వందనాలు తెలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క స్థానం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది కాదు. చాలామంది సెమినరీకి వెళ్తారు కానీ గురువులు అయ్యేవారు కొందరు కూడా. నేను అనుకున్నాను, అసలు నేను గురువు అవుతానా అని చెప్పి కూడా నాకు ఇప్పటికి కూడా నిన్న బిషప్ గారు అభిషేకించేదాకా నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే దేవుని కృప ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు ప్రతినిత్యం మనకు తోడుగా ఉంటూ మనల్ని ముందుకు నడుపుతూ మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ ఉంటారు. కానీ మనమే దేవుణ్ణి మనము గుర్తెరగం, ఆయన మనకు తోడు ఉన్నా ఆయనను మనము గుర్తుపడ్డం. ఈ యొక్క పూజా బలిలో అదే విధముగా ఒక గొప్పమైన వ్యక్తి ఈ యొక్క పూజలో ఉన్నారు. వారెవరో కాదు, ఫాదర్ ల్యాన్సీ మేనేజర్స్ గారు. మీకు చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫాదర్ గారే నాకు జ్ఞానస్థానం ఇచ్చారు కల్వకోల్లో. 1986 జూలై 4వ తేదీన ఫాదర్ గారు నాకు జ్ఞానస్థానం ఇచ్చారు. అదేవిధంగా ఆయన నేను సెయింట్ జాన్ సెమినరీలో చదువుతుండగా మాకు కన్ఫెసర్గా చేరారు. అదేవిధంగా నా స్పిరిచువల్ ఫాదర్ కూడా ప్రతినిత్యం ఆయన నాకు తోడుగా ఉంటూ ప్రతిసారి చెప్పేవాడు, నువ్వు ఒక మంచి గురువుగా అభిషేకం పొంది మంచి గురువుగా జీవించాలి అని చెప్పి ఆయన నాకు ప్రతినిత్యం తోడుగా ఉంటూ తన ఆధ్యాత్మిక జీవితంతో తనకున్న అనుభవాన్ని నాకు పంచుకొని నన్ను కూడా దేవుని యొక్క బాటలో పరిశుద్ధంగా నడవడానికి ఆయన నాకు ఎంతగానో ఉపయోగపడ్డారు. ఆయన ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అటువంటి గొప్పమైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క పూజలో మనము పాల్గొనబోయే ముందు మనము చేసిన తప్పులన్నిటిని కూడా గుర్తెరిగి గుర్తు తెచ్చుకొని ఈ యొక్క పూజా బలిలో ఆ యొక్క దేవాది దేవుని క్షమాపణలను వేడుకుందాం. ఆవిరాయే తీగ తెగిన విప
పంచి నేను కలకలున్న చీకటింట వెలుగు వైరావా కలకలున్న చీకటింట మమత వైరావా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా ఎండమావి దారిలోన నడక సాగే సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా గ్లోరియా Gloria, 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 Amen, Amen. Prarthin Chudamu. O Sarveshwara. సువార్తకారుడైన పునీత మార్కును సువిశేష బోధకునిగా రూపొందించి ఘనపరిచితివి. అతని బోధనా ఫలితముగా మేము కూడా విశ్వాసపాత్రముగా క్రీస్తు ప్రభుని అడుగు జాడలో నడిచి ఆధ్యాత్మిక లాభమును పొందుదుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా కాలమునకు చెందిన ప్రవచనములు యిర్మీయాకు పిలుపు. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని, నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు, నేను బాలునని పలికితిని, కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను,
నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పమనిన సంగతులలెల్లా వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కర్లేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటికి తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమసగితిని. నీవు వాణిని పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశనం చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదువు. ప్రభువు నాకు తన వాక్కును వినిపించుచు, ఇర్మియా నీకేమి కనిపించుచున్నది అని అడిగెను. నేను కర్ర, బాదము చెట్టు కొమ్మ కనిపించుచున్నదని పలికితిని. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ సేవలో ఎదగని నీ స్ఫూర్తితో సాగని ఎదగని ప్రభు మము సాగని ప్రభు పట్టణము. పునీత పౌలు గారు కొలిసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను.
మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు, అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలన, ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి, కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసుప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలేను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపలో జీవించెదా, నీ ప్రేమలో పవళించెదా, నీ కృపలో జీవించెదా, నీ ప్రేమలో పవళించెదా, నీ వాక్యంలో బ్రతికెదను, నీ సేవ చేసి తరించెదా, నీ వాక్యంలో బ్రతికెదను, నీ సేవ చేసి తరించెదా. నీ కృపలో జీవించేదా, నీ ప్రేమలో పవళించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్క్ గారు రాసిన పవిత్ర శుభశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16:14 నుండి 20 వరకు. తదుపరి 11 శిష్యులు భుజించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లు అనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడిన దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచూ ఉండెను. ఇది ప్రభు శుభశేషము.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు ఈ గ్రామానికి ఒక గొప్ప అద్భుతాన్ని దయచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆనందించే విషయం ఏమిటంటే, 40 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చేరుకున్నటువంటి బిడ్డలు ఎన్నో కలలు కన్నారు, ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఈ గ్రామంలో. మరి విశ్వాసానికి సుమాతృకగా జీవించి ఉన్నారు. ఆ విశ్వాసానికి ఫలితాన్ని ప్రభువు ఈరోజు ఈ బిడ్డల నుండి మరొక బిడ్డను దేవునికి అర్పించుకోవడానికి, మరి ఆ అర్పణలో ఉన్నటువంటి అనుగ్రహాలన్నీ కూడా కుమ్మరించడానికి ప్రభు ఈరోజు ఈ నూతన గురువుని అభిషేకించి మొట్టమొదటి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేయాలి మనమందరం కూడా. మరి ముఖ్యంగా మార్కు గారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మన గ్రామానికి ప్రభువు అనేక విధాలుగా తోడ్పాటును అందించి ఉన్నారు, అనుగ్రహాలు కుమ్మరించి ఉన్నారు. కష్టాలు బాధలు వచ్చినా సరే మనలను ప్రభువు వైపు మరల్చడానికి పునీత మార్క్ గారు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. రష్యా దేశంలో అడుగు పెట్టగానే వారు మొట్టమొదటిగా మదర్ తెరేసా వారి సభను ఆహ్వానించినప్పుడు వారు ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు. మీ సేవలు మాకు అవసరం, కానీ ఏ గురువు ఉండనవసరం లేదు, ఒక మీ సభ సిస్టర్స్ ఉంటే చాలు అన్నారు. అప్పుడు తల్లి అంటూ ఉంది మదర్ తెరేసా గారు, గురువు లేనట్లయితే నేను ఇక్కడ ఉండను అని. కరాఖండిగా ఆ రష్యన్ ప్రెసిడెంట్కే తెలియజేసినటువంటి గొప్ప ఆదర్శమూర్తి మదర్ తెరేసా గారు, గురువు లేనట్లయితే మేమిక్కడ సేవ చేయమని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిన్నటి దినాన మన తండ్రి గారు ఉడుమల బాల బిషప్ గారు చాలా విషయాలు గురువు గురించి తెలియజేశారు. ఒక గురువు ప్రయాణం సాగిస్తూ ఉంటే అప్పటి వరకు ముందు నడిచినటువంటి దేవదూతలు గురువు కాగానే వెనకగా నడుస్తూ ఉన్నారు అని. మరి మదర్ తెరేసా గారు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు, గురువు లేనట్లయితే మేము ఇక్కడ లేము, గురువు లేనట్లయితే క్రీస్తు ప్రభు అక్కడ ఉండరు అని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఆ తల్లి వ్యక్తం చేస్తూ ఉంది. గురువుకున్నటువంటి ఆ గొప్ప అంతస్తును ఆ తల్లి తన మాటల్లో తెలియజేస్తూ ఉంది. అందుకొరకే ఎక్కడైనా సరే ఆమె మఠాన్ని స్థాపించాలి అంటే ఎంతటి త్యాగానికైనా గురి అవుతూ ఉంది, కానీ గురువు లేకపోతే మాత్రం అక్కడ ఆమె మఠాన్ని స్థాపించను అని తెలియజేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి గురువు చేయవలసినటువంటి పని ఏమిటి? గురువు చేయవలసినటువంటి పని క్రీస్తు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు, మేనిఫెస్టోని విడుదల చేస్తూ ఉన్నారు. లూకా శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయం 18వ వచనంలో గురువు చేయవలసినటువంటి పనులు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మేనిఫెస్టోని తయారు చేసుకుంటారు. యేసు ప్రభువు కూడా మేనిఫెస్టోని గురువుకి ఇస్తూ ఉన్నారు. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను అని. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, పీడితులకు విమోచన కలగజేయుటకును, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకును, ఇవి గురువు చేయవలసినటువంటి పనులు అని క్రీస్తు ప్రభు యెషయా ద్వారా తెలియజేస్తూ ఉన్నటువంటి గొప్ప వచనాలు ఇవి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు,
పీడితులకు విమోచన కలగజేయుటకు గ్రొడ్డి వారికి చూపునిచ్చుటకును ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు. మరి ఆ మేనిఫెస్టోని ప్రభు ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టోని గురువు తప్పకుండా పాటించాలి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మరి ఆ ప్రభు ఇస్తూ ఉన్నటువంటి ఆ సువిశేషాన్ని ప్రకటించడానికి ప్రభు మాత్రమే శక్తినిస్తూ ఉన్నారు. సిలువలో వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ ప్రభు గురువు వైపు చూపిస్తూ తెలియజేస్తూ ఉన్నారు ఈ వచనాలు. నేను నిస్సహాయుడిగా సిలువలో వ్రేలాడుతూ ఉన్నాను, ఇప్పుడు నీకు ఆ శక్తిని ఇస్తూ ఉన్నాను, నీ వెళ్ళి ప్రకటించు అని. మరి ఆ సిలువే మనకు మార్గం కావాలి, మరి ఆ సిలువే మనకి మార్గచూపరిగా ఉంటూ ఉండాలి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ప్రేమకు చిహ్నంగా హృదయాన్ని చూపిస్తూ ఉంటారు. చాలాసార్లు మనం ఆ హృదయాన్ని ప్రేమకు చిహ్నంగా చూపిస్తూ ఉంటారు. కారణం ఆ గుండె కొట్టుకున్నంతసేపు మన జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆగిపోతూ ఉందో అప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిగా మనం పరిగణిస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ బిడ్డలకు గుండె కంటే కూడా సిలువే ప్రేమకు చిహ్నంగా ఉంటూ ఉంది. ఎందుకంటే వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ ప్రభు, సిలువలో వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ ప్రభు తన చివరి రక్తపు బొట్టును మన కొరకు ప్రేమకు చిహ్నంగా చూపించారు. ఆ ప్రేమకు చిహ్నంగా తను ఎంతమంది బాధించినా సరే వారందరినీ క్షమిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేమకు ఉన్నటువంటి శక్తిని ప్రభు అక్కడ చూపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకొరకే మనకు ఆ సిలువే మార్గ చూపరిగా ఉంటూ ఉంది. మరి ఆ సిలువను మనం చూసినప్పుడు అనిపిస్తూ ఉంది ఎన్ని బాధలు మనం పడాలో, ఒక గురువుగా ఎన్ని త్యాగాలు చేయాలో, ఎన్ని బాధలు భరించాలో ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. కానీ అదే ప్రేమకు చిహ్నం అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే ప్రభువుని మనం ఉత్థాన ప్రభుగా చూసాం. జెరూసలేం వెళ్ళినప్పుడు అక్కడ గురువు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు సమాధిని దర్శించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీరు ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి చూసింది ఏమిటి అని. ఖాళీ సమాధి. మరి ఆ గురువు ఇదే చెప్పాడు మా అందరికీ, మీరు వెళ్ళి ఇదే ప్రకటించండి అని, ఖాళీ సమాధి గురించి ప్రకటించండి అని. ఒక గురువుగా నువ్వు వెళ్ళి ఖాళీ సమాధి గురించి మాత్రమే తెలియజేయు అని. ఎందుకంటే సిలువలో లేడు, సమాధిలో లేడు, మరి ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు. మరి ఆ గురువు తెలియజేయాలి ఆ ప్రభువు మన మధ్యలోనే జీవిస్తూ ఉన్నాడు అని, ఆ ఉత్థాన ప్రభు మన మధ్యలోనే జీవిస్తూ ఉన్నాడు అని తెలియచేయమని గురువుగా నీకు నేను తెలియజేస్తూ ఉన్నానని ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి గురువు పలికినటువంటి వాక్కులు ఇవి. మరి ఈరోజు నూతన గురువు కూడా అదే ప్రకటించబోతూ ఉన్నాడు, సిలువలో వ్రేలాడే ఆ ప్రభు గురించి, ఖాళీ సమాధి గురించి. మన క్రైస్తవ విశ్వాసం వీటి మధ్యలోనే జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టుక ఎంత చరిత్రనో, ఆయన మరణించడం, ఉత్థానం చెందడం కూడా అంతకంటే మహిమగల చరిత్రగా మనం ప్రకటించాలి. ఒక గురువుగా చేయవలసినటువంటి పని అని తెలియజేస్తూ ఉన్నారు. ఖాళీ సమాధి అనగా అంటే ప్రభు ఉత్థానం చెందాడు అది ప్రకటించడమే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు అపోస్తులు పలికినటువంటిది అదే. అప్పటి వరకు వెనకడుగు వేసినటువంటి బిడ్డలు ఉత్థాన ప్రభుని కాంచగానే ధైర్యంతో వెళుతూ ఉన్నారు. పునీత మార్కు గారు కూడా అదే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు మార్కు శుభవార్తలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించుడు. ఆ సువార్తే ఉత్థాన ప్రభు అని ఈరోజు మనకి పునీత మార్కు గారు తెలియజేస్తూ ఉన్నారు తన శుభవార్త ద్వారా. అనేక మందికి అనేక విధాలుగా ప్రభు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు పునీత మార్కు ద్వారా, మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఈనాడు నూతన గురువు ద్వారా. శుభవార్తను ప్రకటించాలి, అది సకల జనులకు.
పర్టికులర్ కమ్యూనిటీకి కాదు, ప్రతి ఒక్కరికి ప్రభు సువార్తను ప్రకటించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనమందరం కూడా ఆ సువార్తికులకు సాక్షులుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సువార్తికులు ఎవరంటే మనం కావాలి. క్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు జీవించినటువంటి ఒక యువకుడిగా శక్తిగా మనందరికీ ఇస్తూ ఉన్నటువంటి గొప్ప వచనం ఇదే. ఆయన జీవించింది 33 సంవత్సరాలే. మరి ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తి మాత్రం ఇంకా మనం నడిపిస్తూనే ఉంది. గురువుల ద్వారా, కన్యాశ్రీల ద్వారా, ఉపదేశాల ద్వారా, ప్రతి క్రైస్తవ కుటుంబం ద్వారా ఆ శక్తిని ప్రవహింపచేస్తూనే ఉన్నారు ప్రభు. మరి ఆ శక్తికి నిదర్శనంగా మనం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆనాడు ఖాళీ సమాధి ఏ విధంగా సాక్షులుగా జీవించారు, సైనికులు ఏ విధంగా సాక్షులుగా జీవించారు, మగ్దల మరియమ్మ ఏ విధంగా సాక్షులుగా జీవించారు, అపోస్తులు ఏ విధంగా సాక్షులుగా జీవించారు, ఈనాడు మనమందరం కూడా ఆ క్రైస్తవత్వానికి, ఆ ఉత్థాన ప్రభువుకి సాక్షులుగా జీవించాలని పునీత మార్కు శుభవార్త ద్వారా మనందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారు, మరి ఈరోజు మనమందరం విశ్వాసానికి సుమాతృకగా జీవిస్తూ, మరి ఈరోజు నూతన గురువు గురించి మనం కొన్ని విషయాలు తెలియజేసినట్లయితే ప్రభు ఈరోజు ఎంత గొప్ప కార్యాన్ని చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక మందిని పిలుస్తూ ఉంటాడు ప్రభు, ఎన్నుకుంటూ ఉంటాడు. కొద్దిమంది మాత్రమే ఆయన శిష్యులుగా జీవించగలుగుతారు. చాలామంది మొదటి దివ్యబలి పూజ రోజు అంటూ ఉంటారు, అయ్యేవారికి ఆరాటం అయినాక పోరాటం అని, కానీ అది మాత్రం నిజం కాదు. ఎందుకంటే 37 సంవత్సరాలుగా మరి ఇంకా ఎక్కువ సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నటువంటి గురువులు మన మధ్యలో ఉన్నారు. 16 సంవత్సరాల మరి అనుభవంతో చెప్తూ ఉన్నాను. గురువుగా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను రిగ్రెట్ కాలేదు, ఎప్పుడు బాధను అనుభవించలేదు ఎందుకయ్యాను గురువుని అని. ఈరోజు వరకు నా జీవితంలో అనిపించలేదు. మరి మీరు మాత్రం అనుకునే ఉంటారు, తప్పకుండా నేను అనుకుంటాను, వివాహం చేసుకున్నటువంటి బిడ్డలు ఎందుకు చేసుకున్నాను రా బాబు అని. కానీ గురువుగా మాత్రం ఈనాటి వరకు అనుకోలేదు నేను. కారణం ఒక్కటే, ప్రభు యొక్క జీవితాన్ని మాకు ప్రసాదించడమే. ఒక గొప్ప అనుగ్రహం అది. ఎవరికి ఇవ్వనటువంటి జీవితం, కొన్నిసార్లు ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. మరి గురువుగా మాత్రం వెనకడుగు వేయడానికి మాత్రం ఎప్పటి వరకు ఆస్కారం ఇవ్వలేదు ఆ ప్రభు. అందుకే మేము ప్రభువుకి రుణపడి ఉండాలి. మరి ఈరోజు ప్రభు తెలియజేసినట్లు శుభవార్తను ప్రకటించాలి అనగానే, మరి ఫాదర్ అనిల్ తన యొక్క శుభవార్త సేవలను నిన్నటి దినాన బిషప్ గారు తెలియజేసినట్లు కొండలెక్కే చేయాలి. ఒక్కొక్క కొండ 6 గంటలు 7 గంటలు ఎక్కినా సరిపోదు. దిగాలి అంటే సాయంకాలం ఒక పూజకి వెళ్ళి రావాలి అంటే మరి చాలా ఆనందం అనిపిస్తుంది ఆ టైం. ఆ సమయంలో మా అందరికి కూడా నెలకి 3 సార్లు ఆ కొండలు ఎక్కి వచ్చినప్పుడు ఒక్కొక్క ఊరికి ఆనందం అనిపిస్తూనే ఉంటుంది. మరి ప్రభు ఇచ్చినటువంటి ఆ శుభవార్తకు అనుగుణంగా జీవించినప్పుడు ఎప్పుడూ అధైర్యపడడానికి ఆస్కారం లేదు. ప్రభువు దూతలను సైతం వెనకగా నడిపించే ఆ ప్రభు గురువును ముందుకు నడిపిస్తూ తన యొక్క శుభవార్తను ప్రకటించడానికి, క్రీస్తు ప్రభు యొక్క శుభవార్తను ప్రకటించడానికి మాత్రమే ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు. మా పర్సనల్ గ్లోరీ కానీ లేకపోతే మా వ్యక్తిత్వాన్ని గురించి కానీ తెలియచేయడానికి కాదు, ప్రభు యొక్క మహిమలను వ్యక్తం చేయడానికి, ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క ఉత్థానాన్ని ప్రకటించడమే గురువుకున్నటువంటి గొప్ప బాధ్యత అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ విచారణ నుంచి, ఎందుకంటే రేపటి దినాన మరి దేవుడు దయదలిస్తే ఒక మేత్రాసనంగా ఏర్పడ్డా సరే మొట్టమొదటి గురువు ఎవరంటే ఫాదర్ అనిలే, మహబూబ్ నగర్ విచారణకే. మరి అంతటి గొప్పటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మా శ్రీకాకుళ మేత్రానంలో ఆయనకు ఆశీస్సులతోటి ఆ గురువుల యొక్క సంరక్షణలో మరి మన బిడ్డ అయినటువంటి అనిలును
ప్రభు మరింతగా ఆశీర్వదించాలని, ప్రభు యొక్క శుభవార్తలో మరింత ముందుకు వెళ్ళాలంటే ఒక్కటే మనం చేయవలసింది, ప్రార్థన. చాలాసార్లు అల్ఫోన్సాకను చూసినప్పుడు అనిపిస్తుంది, ఆమె చేసినటువంటి ప్రార్థన తన కుమారుని రూపంలో ఫలితాన్ని ఇచ్చిందని. ఎందుకంటే చాలాసార్లు తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, దైవ పిలుపు అనేది కొనుక్కుంటే రాదు, అడుక్కుంటే రాదు, కొనుక్కునా రాదు, అడుక్కునా రాదు, ఒక ప్రార్థన ద్వారానే వస్తుంది. ఏ తల్లిదండ్రులు అయినా సరే మనం అనుకుంటాం చాలాసార్లు మన బిడ్డను ఆ స్థానానికి తీసుకెళ్తే బాగుండు అని, మరి దానికి ఎంతగా వెచ్చించాలన్నా అది రాదు, ఒక ప్రార్థననే. మరి ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రార్థన వృధాగా పోదు, మరి వాళ్ళ బిడ్డల రూపంలో ప్రభు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గ్రామం నుంచి బిడ్డను మా శ్రీకాకుళం మేత్రాసనానికి ఇచ్చారంటే ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనందం ఏమిటంటే మొట్టమొదటి గురువు నేను, శ్రీకాకుళానికి చివరి గురువు అనిలే. ఇంకా ఎవరిని కూడా ఏ మేత్రాసనం కూడా తీసుకుంటలేదు. అనిల్ ఆ బ్యాచ్తోటే చివరిగా తీసుకున్నటువంటి బ్యాచ్ ఇతర మేత్రాసనం నుంచి. మరి అందుకొరకే రాజా ఫాదర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మా మేత్రాంతరం. ఎందుకంటే మా బిషప్ గారు కూడా అదే తెలియజేశారు, ఒక గురువుని చేయాలి అంటే మీ గురువులు ఎంత పరితపిస్తారో ఒకసారి చూడమ్మా అని. ఎందుకంటే స్లేవో ఫాదర్, రాజా ఫాదర్ ఎన్నోసార్లు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి వచనాలు వారికి గురుత్వం మీద ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. వారు ఎన్నిసార్లు మనకి ఫోన్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు వారి విచారణ, వారి యొక్క మేత్రాసనం కాకుండా సరే అని. మరి ఈ సందర్భంగా ఆ గురువులిద్దరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, మరి అనీలుని మాకు ఇచ్చినందుకు, మా మేత్రాసనానికి ఇచ్చినందుకు, ఈ గ్రామానికి మరి ఈ విచారణకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, మీ యొక్క ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆ బిడ్డ గురించి ఉంచండి. ఎందుకంటే చాలాసార్లు గురువు అయిన తర్వాతనే మరి కష్టాలు మొదలవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక విద్యార్థికి 7th క్లాస్ కావాలి పట్టుదల, 10th క్లాస్ అందరికంటే ఎక్కువ మార్కులు రావాలని, మరి ఇంటర్ డిగ్రీ అదేవిధంగా ఒక్కొక్కటి, అదే ఒక సెమినేరియన్కి గురువు అయితే చాలు అనే ఒక తలంపుతో జీవిస్తాడు. గురువు అయిన తర్వాత ఏంటి ప్రశ్న? ఇంకా మెట్టు లేదు ఎక్కడానికి, ఇంకా మెట్టు లేదు అక్కడ, అక్కడ ఆలోచన చేస్తూ ఉంటాం చాలాసార్లు. మరి పవర్ గురించి, మనీ గురించి ప్రాకులాడడం మొదలు పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంకో మెట్టు లేదు ఎక్కడానికి, అక్కడ అక్కడ తప్పటడుగు వేస్తూ ఉంటాం మేమందరం. మరి ఈ నూతన గురువుకి దేవుడిచ్చినటువంటి గొప్పవారు అనేక టాలెంట్స్ ఉన్నవి. ఎందుకంటే మా శ్రీకాకుళం నుంచి నిన్న 15 మంది వరకు వచ్చారంటే ఎంతో ఆనందం పొందాం. ఎందుకంటే ఏ గురువుకి రారు ఇంత దూరం కూడా. మరి అనిల్ వాళ్ళందరి యొక్క మనసులను పొందాడు. మరి అదే ప్రేమతోటి అందరితోటి ఆ బిడ్డల మధ్య శుభవార్తను ప్రకటించడానికి మీ ప్రార్థనలు ఎంతో ముఖ్యం. మరి ఇదే సందర్భంగా మార్క్ గారు మనందరికీ తెలియజేసినట్లు శుభవార్తానుసారం మనం జీవించే శక్తినివ్వమని ప్రభువుని ప్రత్యేకంగా అర్థించుదాం. ఆమెన్. శక్తిలాపితి అయిన సర్వేశ్వరుని స్మరిస్తున్నాను. అతని యొక్క ఏక స్థుతుడు మన యొక్క స్మరిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ నా గర్భమై కన్నెమని నుండి పుట్టెను. పోన్స్ పిలాదంలో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమును దిగి మూలమనాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకునికి సర్వశక్తిలాపితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నాను. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయకపోతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం చూస్తున్నాను. పాపములమైన నిధులు చూస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధానం చూస్తున్నాను. నిత్య జీవం చూస్తున్నాను. ఆమే. కృష్ణాదిని అందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజున మన సహోదరుడు తన ప్రథమ దివ్య బలి పూజను దేవాది దేవునికి కృతజ్ఞతగా మీ అందరితో జరుపుకోవడమే కాకుండా మన గ్రామ పాలకుడైన మార్క్ గారి పండుగను కూడా అతన్ని కూడా స్మరించుకుంటూ ఉన్నాం. ప్రభు అయిన దేవ, తెలుసుకుని పరిపాలిస్తున్న బాబు గారిని ఆశీర్వదించండి. పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను వారందరినీ ఎన్నుకొని మీ శుభ అశుభవార్తను లోకానికి ప్రకటించేందుకు గాను
అందరికీ ప్రకటించేందుకు గాను అవకాశం ఇస్తూ ఉన్న మీకు వేలాది స్తోత్రాలు ప్రభు. ప్రత్యేకంగా ఈ గ్రామం నుండి అనిల్ను ఎన్నుకొని ఎక్కడో మారుమూల ప్రాంతంలో మేత్రాసనంలో చేరి సువార్తను ప్రకటించేందుకు గాను నియమించబోతున్నావు ప్రభువ. కావున ప్రభువ అతనికి లేనిపోయిన ధైర్యాన్ని ఈ యొక్క ఆలనాపాలను అతనికి దయచేస్తూ అక్కడి పరిస్థితులకి అనుగుణంగా తన యొక్క గురు జీవితాన్ని మార్చుకొని నిర్మించుకొని అక్కడ ప్రభురాజ్యాన్ని స్థాపించే అవకాశాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన దేవ, ఈ గ్రామానికి, ఈ మారుమూల గ్రామానికి విచ్చేసిన ఈ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. ఇక్కడ మీ యొక్క వెలుగు ప్రజలందరి మధ్య మరియు ఇతర మతస్థుల మధ్య మీరు వెదజల్లుతున్న మీ యొక్క వెలుగు అనేది ఇంకా ఎక్కువగా వ్యాపిస్తూ, మరి ముఖ్యంగా ఈ పండుగ సమయాల్లో ఈ రెండు సందర్భాల్లో విచ్చేసిన బంధువులకు, హితులకు, స్నేహితులకు, వారందరికీ దేవుని యొక్క వెలుగు అనేది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా కొనసాగించబడే అవకాశాన్ని, అలాంటి బాధ్యతను వీరికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన దేవ, నేటి యువతి యువకులు ఎంతో పెడదారిని పడుతూ ఉన్నారు. ఇదే లోకం అనుకుంటున్నారు, ఇదే అనుభవం అనుకుంటున్నారు. కానీ ప్రభు అడుగుజాడల్లో నడవలేక ఎంతోమంది తమ జీవితాన్ని తమకు తామే నాశనం చేసుకుంటునే పరిస్థితులు ఇక్కడే కాదు, ప్రపంచ నలుమూలలా జరుగుతూనే ఉంది ప్రభువ. కావున ప్రభువ, ఆ దైవ భయము అనేది వారిలో ఉనగూరుస్తూ దివ్య సంస్కారాల్లో పాలు పంచుకుంటూ ఆ విధంగా ఈ ప్రపంచాన్ని ఎదిరించే, ఈ ప్రపంచాన్ని జయించే అలాంటి నిర్మిత జీవితాలను వారికి దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభువైన దేవ, మీరే చాలాసార్లు చెప్పారు జీవితము అనేది ఎన్నో ఒడిదుడుకుల్లో ఉంటుంది అనేది. నా మాటల్లో తప్ప నా మాటల్లో మాత్రం జీవితము అనేది తీపి మరియు చేదు అనుభవం. కానీ ప్రభువ, మాలో సంభవిస్తూ ఉన్న, మాలో చొరబడుతూ ఉన్న ఆ తీపిని తీసివేసి, చేదును తీసివేసి ఎల్లప్పుడూ మీ యొక్క సంస్కారాల్లో మేము శాంతియుతమైన జీవితాన్ని, తీయని జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని, అలాంటి దారిని మాకు దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన దేవ, ఇంకా ఎంతోమంది మీ అడుగుచాడల్లో నడవాలి అని అనుకుంటూ ఉన్నారు. వారందరికి కూడా ముఖ్యంగా మేము గురువులం మఠవాసులం స్ఫూర్తిగా ఉంటూ వారికి ఆ క్రీస్వామి యొక్క వెలుగు, ఆ క్రీస్వామిలో ఉన్న ఆ మహోన్నతము అనేది మహిమను వారి మధ్యలో మేము పంచుకొని వారు కూడా ఒక రోజున ప్రభువుని వెంబడిస్తూ తమ జీవితాలను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే సార్థకం చేసుకునే భాగ్యాన్ని కూడా దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన దేవ, ఈ రోజున ఎంతోమంది తమ ఉద్దేశాల కోసం పూజలు పెట్టించారు కాబట్టి వారి వారి ఉద్దేశాలను, వారి కుటుంబ ఉద్దేశాలను నెరవేర్చండి. మరీ ముఖ్యంగా వారి మధ్య నివసించి విశ్వాసాన్ని పంచిన, మరణించిన వారందరికీ కూడా నూతన భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ప్రసాదించమని, రానున్న కాలంలో వీరికి మంచి వాతావరణాన్ని దయచేయమని, చక్కని పంటల్ని దయచేయమని, ఇంకా వారు ఏవైతే తలుస్తూ ఉన్నారో అవన్నీ నెరవేరేలాగున, ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఇతర ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కుస్తరించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఇంకా మీ మనస్సులో ఎన్నో తలంపులు ఉంటాయి, వాటన్నిటిని కూడా ప్రభువును కేకరు పెట్టుకొని వాటన్నిటిని కూడా మీ జీవితాల ద్వారా ఆశీర్వదించమని వేడుకొనండి. ప్రార్థించుదము. ప్రేమగల మా ప్రభువ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించి మాకు కావలసిన అన్ని అవసరాలు తీస్తున్న ప్రభువా, మీకు వందనాలు.
ప్రేమగల మా ప్రభువ, మేము కోరుకున్న విన్నపములను మరియు మేము అర్పించిన యొక్క విన్నపములన్నిటినీ కూడా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. Thank you.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీవు మహిమపరిచిన పునీత మార్కును మేము కొనియాడుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. సువిశేషము ప్రకటించుటలో మీ శ్రీసభ నిరంతరము నిమగ్నమై ఉండునట్లు చేయుమని, ఈ కార్య సాధనలో శ్రీసభకు స్థిరచిత్తమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను నిండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్యసభను అపోస్తలుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పవిత్రాత్మను శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా. ధనాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 ధనాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయువారు ధన్యులు, ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రవదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, మా రక్షణం నీవే, నీలో మేము సంగమం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, రక్షణం నీవే, నీలో మేము సంగమం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు
అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము. ఏ పవిత్ర జీవబలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో శక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండు నటుల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించినగాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మార్కు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మీ ప్రేమేందును పరిపూర్ణలు చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరచు ఈ బలి. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకొడుగుమ ఫ్రాన్సిస్ జగద్గురుణ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశేషముగా నీవు గురువుగా అభిషేకించిన జడ్డు అనిల్ని అతని తల్లిదండ్రులను అన్నను బంధువులందరినీ ధర్మదాతలను ఈ సంఘస్థులను ప్రేమయందు విశ్వాసమందు దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నెల దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమే వీడిన వారందరినీ మరీ ముఖ్యంగా ఈ 40 సంవత్సరాలలో ఈ గ్రామంలో జీవించి మరణించినటువంటి వారందరినీ ప్రత్యేకంగా కుమారెడ్డి శివరెడ్డిని దాయిత్వని రాజ్యములో చేర్చుకునము. మేము నచ్చటి చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరము కూడా లేచి నిలబడి ఏకస్వరముతో ఆ ప్రభువుని స్తుతించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభువు ఎప్పుడు మనతో ఉంటూ మనలని ప్రతి నిత్యము నడిపిస్తున్న ప్రభువు నన్ను కూడా తన యొక్క యాజకత్వములో నన్ను భాగస్థుని చేసుకొని నాకు ఈనాడు ఈ యొక్క గొప్ప అంతస్తునిచ్చిన ప్రభువునకు వందనాలు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఈనాడు ఆ ప్రభువుని ప్రార్థించినప్పుడు మన ఆలకిస్తూనే ఉంటాడు. కాబట్టి మనమందరము కూడా
ఆ యేసునాథుడు మనకు నేర్పించిన ఆ పరలోక ప్రార్థన ద్వారా ఆ ప్రభువుని ప్రార్థించుదాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీద రాజ్యము, మీద అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము ప్రభువు దయచేసిన సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకములను లోకం పాపములను పరిహరించు ప్రభువా. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు, 5000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు, 5000 ప్రజలందరికీ
శ్రీ యేసు నాథుడు. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ప్రేమాహారం మధురాహారం యేసుని జీవ. వచ్చిన ఆహారం పరిశుద్ధమైన జీవమిచ్చడి మధురాహారం. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. పీఠంపై కూర్చున్న గురువులకు, నా ముందు కూర్చున్న మీ అందరికీ, మనందరికీ ఈ రోజున, నిన్నటి రోజున ఎంతో సంతోషదాయకమైన దినం. దానిని కొన్ని మాటల్లో చెప్పాలంటే ఆనందహేళ, మది నిండిన వేళ, ఈ వందన వేళ. మన మధ్యలో జీవించి పిల్లవాడిగా ఇక యుక్త వయసు ఒక వచ్చిన దాకా మన మధ్యలో జీవించి ఈ రోజున ఒక ఉన్నతమైన అంతస్తునకు దేవుడు అనిల్ కుమార్ని గురువుగా అభిషేకించిన ఈ సందర్భాలు అనేవి అతనికే కాదు మనందరికీ ఎంతో సంతోషకరమైన సందర్భం. తాతగా నేను కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకున్నాను. తాతగా అంతగా అనుబంధం లేదు అని అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఈ చింతకుంటకు రావడం, ఎప్పుడో ఒకసారి వాళ్ళని సెమినరీలో చదువుకునే కాక ఎప్పుడో సెలవుల్లో చూడడము అనేది జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఆ అనుబంధము అనేది ఈ రోజున ఆనందంగా మారడము అనేది నాకు ఎంతో తృప్తిగా ఉంది. అయితే పరిస్థితులన్నిటిని తట్టుకొని ఇంతవరకు వచ్చాడు అంటే అది దేవుని యొక్క, ఆయన యొక్క ప్రణాళికే మాత్రం, కానీ మనది కాదు. కానీ ఆ ప్రణాళికను అర్థం చేసుకొని అనిల్ ఈ రోజున ఈ అంతస్తును చేరుకున్నాడు. అందుకోసం మనమందరం కలిసి మరొక్కసారి అతనికి ఈ అంతస్తును దక్కినందుకు, మన నుండి అతన్ని ఎన్నుకున్నందుకు దేవాది దేవునికి వందనంగా మనమందరం కరకాల ధ్వనులతో అతన్ని మరొక్కసారి అభినందిద్దాం. మీరందరూ అనుకుంటారు గురి జీవితము అంటే ఎంతో సుఖమైనది అని. మీకేంటయ్యా అంటారు.
అంటే సైకిల్ మోటార్ ఉందేనా లేక కార్లు ఉన్నాయనా? ఏ పండగ పోయినా కానీ ఎవరో ఒకరు బట్టలు పట్టించి రోజుకు ఒక రకమైన బట్టలు వేయడమనే. కానీ నా అనుభవమే చెబుతూ ఉంది, నా అనుభవం అది కొంచెం భరోసాగా మా మనవడికి కూడా ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటాను. మేము గురువైన రోజుల్లో జీవితము అనేది చాలా బరువైంది, కానీ ఈ రోజుల్లో గురువుగా ఉండడము అనేది చాలా సులభమైంది. ఆ రోజుల్లో వసతులు లేవు, కానీ మేము నిజంగా గురు జీవితాన్నే మేము జీవించగలిగాం. ఒకటే ఉద్దేశం ఉండేది. నేను గురువైనప్పుడు నన్ను మిర్యాలగూడ ప్రాంతంలో వేయడము అనేది, ఈ రోజుల్లో అంటే శ్రీకాకుళం ఊర్లో అలాగే గ్రామాలు ఉన్నాయో కానీ ఎక్కువగా మామేత్రాసనంలో చూస్తే ఈ రోజుల్లో ఒకటి లేకపోతే రెండు లేకపోతే మూడు లేకపోతే నాలుగు గ్రామాలు మాత్రమే. నేను మిర్యాలగూడలో ఉన్నప్పుడు 26 ఊర్లు ఉండే, 26 గ్రామాలు. కానీ ఏదో ఒక తపన, సాయంత్రం లోపల ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలి, ప్రజలకు కొన్ని ఆధ్యాత్మిక కార్యాలు చెప్పాలి అని, ఇక వారిని పాప సంకీర్తనానికి తయారు చేయడము అనేది, ఇక ఆ తర్వాత పూజాబలి సమర్పించడము అనేది, మరలా ఇంటికి 12 గంటలకు 1 గంటలకు రాత్రి రావడము అనేది. కానీ ఏదో ఒక తృప్తి, నేను ఒక అంటే దేవుడు నన్ను పిలిచినందుకు కృతజ్ఞతగా అతన్ని గురించి వారికి అందించడము అనే తృప్తి. వసతులు లేకున్నా కానీ ఈ తృప్తి అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో మాత్రం వసతులు ఉన్నాయి, కానీ నిజంగా చెప్పాలి అంటే మా గురు జీవితం కూడా కుంటుపడుతూనే ఉంది. మేము కూడా మీలాగానే జీవించాలనుకుంటున్నాం, మేము కూడా మీలాగానే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, కానీ మా కర్తవ్యం ఏంటో కొన్నిసార్లు మేము మరచిపోతూనే ఉన్నాం. అందుకే మేము సిగ్గుపడాల్సిందే. కానీ ఈ రోజుల్లో ఉన్న ఆ వసతుల్ని, ఆ దేవుని యొక్క ప్రణాళికలను ప్రజల్లోకి చొచ్చుకొని పోయేందుకు గాను పంచేందుకు గాను మేము వాటిని వాడాలి అనేదే తప్పనిసరి. అలాంటిదే అనిల్ కూడా ఆ విధంగా చొచ్చుకొని పోయి ఆ దేవుడు అందించిన ఈ యొక్క ఆశీర్వాదాన్ని నీవు ప్రజలతో నిండుగా వారితో జీవిస్తూ వారి మధ్య జీవిస్తూ వారితో పంచుకోవాలి అని చెప్పి నేను అదొక్కటే అతన్ని కోరుతూ ఉన్నాను. ఎన్నో శోధనలు ఉన్నాయి, ఆధ్యాత్మిక శోధనలు ఉన్నాయి, లేకపోతే వస్తురూపంగా శోధనలు ఉన్నాయి, శారీరకమైన శోధనలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు తట్టుకోవాలి, అధిగమించాలి. అందుకే నేను విన్నపాల సమయంలో చెప్పాను, జీవితము అనేది ఏమంటే బిట్టర్ స్వీట్ అంటే ఎప్పుడు తీయగా ఉండదు, తీపిగా ఉండదు, సాఫీగా కొనసాగగలదు. కానీ ఇబ్బందులు వస్తాయి, కోరికలు ఉంటాయి, లేకపోతే శోధనలు ఉంటాయి. ఏదో విధంగా ఈ లోక జీవితాన్ని జీవించాలి అనే ఆశ, ఆ తపన అనేవి ఉంటాయి. అయినా కానీ ఆ చేదులో జీవించక ఆ చేదుని అధిగమిస్తూ నీవు తీపిలోనికి పోవడమే, ఆ తీపు ఆ మాధుర్యమే ఆ ప్రభు నీలో నింపుతూ ఉంటాడు. ఆ మాధుర్యాన్ని నీవు ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఇది మనకు ఈరోజు నా సందేశం. ఎంతో సంతోషంగా మనం ఈరోజున మనం అందరం కొనియాడాం. సరే, రాజగ ఫాదర్ గారు ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు, కానీ నేను చూసింది ఏంటంటే ఎంతమంది సహకరించడము అనేది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో ఎన్ని జరిగాయి అనేది మనందరికీ తెలుసు. అంతా సక్రమంగా కొనసాగబడడం, అంతా ప్రణాళిక బద్ధంగా వెల్ ప్లాన్డ్గా జరగడము ఇక్కడ మనమందరము నిన్నటి రోజున చూసా. ఒక్కటి తప్ప, ఏంటంటే 45 డిగ్రీలు, దానికి కూడా దేవుడు మనకు తెలివిని కలగజేశాడు కదా. కలగజేశాడా లేదా?
ఏందని అన్నారు? ఏంటంటే పుస్తకాలు ఇచ్చి ఊపుకోవడం, పుస్తకాలు ఇచ్చి ఊపుకోవడం కూడా ఆ తెలివి మనకి ఇచ్చినాడు చూడండి ఎంత బాగా. కాదొక్కటి తప్ప మిగతా అన్నీ ఇక్కడ సక్రమంగా జరగడము అనేది మరి ఏదైనా కానీ ఇంపుగా సొంపుగా మాధుర్యంగా ప్రభువులో మనమందరం తనవమత్యము చెందాలి అంటే మామూలుగా సంగీతం కూడా చాలా అవసరం. సరే ఇక్కడ ఇదైపోయింది. మామూలుగా అంటారు ఎంత గొప్పగా ఉన్నా కానీ గుడి దగ్గర ఇంటి దగ్గర లేకపోతే మాత్రం తిట్లు పడతాయి కదా, ఏం పెట్టినావయ్యా నువ్వు అనే విధంగా చాలాసార్లు అనుకుంటా. దానికి కూడా అది కూడా అన్ని సక్రమంగా కొనసాగబడము అనేది నిజంగా ఓ విధంగా చెప్పాలి అంటే ఎంతోమంది దాని వెనకాల కృషి చేశారు అనేది ఒక రకంగా ప్లాన్ వేసుకొని పద్ధతి ప్రకారం చేయడము అనేది జరిగింది అంటే నిజంగా అది కూడా అద్భుతమే అని చెప్పాలి. కాబట్టి దాని వెనకాల ఎంతోమంది సహకరించారు. ఎందుకంటే చిన్నప్రెడ్డి మరియు అల్ఫోన్సమ్మ ఒక వారిద్దరు చేసేది కాదు, గ్రామస్తులు చేశారు, వాళ్ళ ఇంటి వాళ్ళు చేశారు, బయటి వాళ్ళు చేశారు, మామూలు చేశారు, చిన్న ఆయనలు పెద్ద ఆయనలు అందరూ చేశారు. సరే దానికి అక్కడ నాకు తెలిసిన కాడికి అక్కడ సరే మిగతావన్నీ ఈ అలంకరణలు అనేవి బజార్లో కానీ మిగతా అన్ని చేయడం అదొక ఎత్తు అయితే భోజనాలు వాటన్నిటిని సమకూర్చడము అనేది దానికి ముందుగా వాటన్నిటిని అరేంజ్ చేయడము అనేది సరే నేను కూడా ఒకరోజు 12 గంటల వరకు కూడా నేను కూడా వాళ్ళతో చేయడము అనేది చర్చల్లో జరిగింది. కాబట్టి వీటన్నీ సరే కొంతమందిని మనం తప్పనిసరిగా వాళ్ళు మాకు వద్దంటారు కానీ చేయాల్సిందే. ముఖ్యంగా రాయపరెడ్డి కుమారుడు రాయపరెడ్డి రాజా మరియు మన జడ్డు వాళ్ళు అన్నందమ్ములు వాళ్ళంతా చిన్నప్రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళందరూ వాళ్ళ సరేలే ఆడవాళ్ళు వాళ్ళంతా చేయడము అనేది సరే. బయటి నుంచి కూడా మన బాలరెడ్డి కూడా ఎంతగానో ప్రణాళిక ప్రకారం చేయడము అనేది జరిగింది. కాబట్టి కృతజ్ఞతగా వారు ఇంత మంచిగా ఈ కార్యాలని మనకి మన మందు సమకూర్చినందుకు నేను వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా గర్వంగా వారిని అభినందించేందుకు మనమంతా ప్రయత్నం చేద్దాం. సరే నిన్నటి రోజు ఈ పండుగ వేడుకలు చేసుకున్నాం, ఇక ఈరోజున మనం మీ గ్రామ పండుగను చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరూ మంచిగా చేసుకోవాలని, వేడి చాలా ఉంది, చల్లబడేందుకు ప్రయత్నం చేయండి ఇంటి దగ్గర సరేనా. కాబట్టి వేడి చాలా ఉంది అయినా కానీ పండుగ అనేది మనం చేసుకుంటున్నాం. ఆ మార్క్ గారి యొక్క ఆశీర్వాదాలు అంటే అతని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీపై మీ గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, రానున్న కాలంలో వచ్చే సంవత్సరం అంతా అన్నీ మీకు అన్నీ బాగా కలగాలని, అన్నీ జరగాలని, ముఖ్యంగా మంచి వాతావరణాన్ని ఇదిగో అది కూడా చెప్తుంది. సో మంచి వాతావరణం, మంచి పాట పాడి పంటలు మీ అందరికీ జరగాలని కావాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా రానున్న సంవత్సరం అంతా మీరు శాంతి సమాధానాలతో ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి అని, మీ బిడ్డలకు కూడా మంచి పోకడను రానున్న సంవత్సరం ఇవ్వాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. మరొకసారి దేవుడి అవకాశాన్ని దయచేసినందుకు అందరం కలిసి దేవునికి స్తుతులు చెల్లించుదాం. నిన్నటి రోజు మరి ఈరోజు ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. దీనికి ఫాదర్ స్లీవ గారు చెప్పినట్టు ఎంతోమంది చేయూతను అందించారు. అందరి యొక్క సహకారంతో ఈ యొక్క గురు పట్టాభిషేకం మరియు ఈ యొక్క ప్రథమ పూజ కార్యక్రమం ఇవన్నీ కూడా చక్కగా జరిగాయి. ఏ ఒక్కరూ అన్ని పనులు చేయలేం, అందరూ కలిస్తేనే అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. కాబట్టి ఈరోజు సందర్భంగా ఈరోజు మనం రెండు సంఘటనలను జరుపుకుంటూ ఉన్నాం. ఒకటి ఫాదర్ అనిల్ జడ్డు మొదటి పూజ చేసుకోవడం, రెండవది మన గ్రామ పునీతులైనటువంటి మార్క్ గారి పండుగను కొనియాడడం. ఈ రెండు జత చేసి ఈనాడు ఇంకా ఘనంగా ఈ యొక్క వేడుకలను మనందరం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భాన అనిల్కు కంగ్రాచులేషన్ చెప్తూ మరియు ఈ యొక్క పండుగ సందర్భంగా మీకందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
తర్వాత నిన్నటి రోజు ఎంతో చక్కగా ఘనంగా ఈ వేడుక జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవ్వరు కూడా లేచిపోకుండా ఎంతో భక్తి పరంగా అందరూ పూజలో చక్కగా పాల్గొన్నారు, దేవుని యొక్క ఆశీస్సులు కూడా పొందారు. ఈరోజు కూడా నిన్నటి అంతమంది లేకపోయినా అందరూ చక్కగా కూర్చొని పాల్గొన్నారు ఈ యొక్క పూజలో. కాబట్టి మీకు అందరూ కూడా దేవుని యొక్క దీవెనలు అపారంగా మీపై రావాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మన విజయబాబు మరియు మన శివరెడ్డి బృందానికి కొంత అసౌకర్యం కలిగించాము, ఎందుకంటే సమయ భావాన్ని బట్టి. కాబట్టి మీరేం అన్యథా భావించుకోవద్దు, దయచేసి మీరేం అనుకోవద్దు. అట్ట చేయబట్టే ఒకటి బావు కల్లా కొన్ని పూర్తి చేయగలిగాం, అంతేకాని ఎవరి మీద ఎలాంటి భావాలు ద్వేషభావాలు ఏమీ కూడా లేవు. మీ యొక్క పాటలు ఎంతో చక్కటి వాతావరణాన్ని కల్పించాయి. కాబట్టి విజయబాబుకు మరియు చీఫ్ ఆర్గనైజర్ బాలశివరెడ్డికి కూడా ఈ సభాముఖంగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పూజ చివరి ఆశీర్వాదం కాగానే ఫాదర్ శివరెడ్డి ఫాదర్ ల్యాన్సీ గారికి చిన్న సన్మానం, 2 నిమిషాల సన్మానం చేస్తారు. వారిని అభిషేకించారు కాబట్టి, జ్ఞానస్నానం ఇచ్చారు కాబట్టి వారిని సన్మానం చేస్తారు. ఆ తర్వాత ఫాదర్ శ్లీవ గారు కూడా కొంతమంది పేర్లు చదువుతారు. నిన్న కొంతమంది కానుకలు ఇచ్చారు, కొంత ఈరోజు కూడా కొంతమంది ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మరొకసారి చదువుతారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాదర్ అనిల్ యొక్క హస్తాలను మీరు ముద్దు పెట్టుకోవచ్చు. అప్పుడు గాయక బృందం పాట పాడుతూ ఉంటుంది. తర్వాత ఈ పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒత్తులు మరియు బత్తిమల సమర్పణ ఉంటుంది. ఆ వెనువెంటనే 5:30 గంటలకు తేరు ప్రదక్షిణ ఉంటుంది ఊరిలో. కాబట్టి గమనించి ఒత్తులు మీ ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళండి. 5 గంటలకు ఒత్తులు బత్తిమల సమర్పణ, ఆ తర్వాత వెంటనే ఊరిలో మరియమాత స్వరూపంతో అది మార్కగారి స్వరూపంతో ప్రదక్షిణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంతమంది హాజరు కావాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో లోకాంతము వరకును సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు నుడుపుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము మీ పీఠము నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరచి బలమునసగవలనని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసము కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులకై మీ యొక్క శిరములను వంచి ప్రార్థించుడు. అపోస్తులులనడు పునాదులపై మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తులైన పునీత మార్కు గారి పుణ్యఫలము ద్వారా మిమ్ము దీవించునుగాక. అపోస్తుల బోధలు వారి జీవిత దర్శనము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణను మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపరితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ
మిమ్ములను మీ కుటుంబములను ఆ ఉత్తాన ప్రభు ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. కొత్తగా గురువైన మన బిడ్డ అనిల్ని ముందుకు వచ్చి కుర్చీలో ఆసనాలు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాను. మొదమొదట మన గ్రామం తరపున పెంటారెడ్డి ప్రతాపరెడ్డి నిర్మలన, మనందరి తరపున మన సహోదరుడు అనిల్ కుమార్ని సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడే ఉన్నారు నిన్నటి సాయంత్రము, నిన్న మధ్యాహ్నము మీరు అతని పరిశుద్ధ హస్తాలను మీరు ముద్దిడకపోయినట్లయితే కూడా ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఆ విధంగా మీరు ముద్దిడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను. తర్వాత కుమారుడి రాయపరెడ్డి, సునీత వాళ్ళిద్దరు కూతుర్లు ముందుకు వచ్చి అనిల్ని దండతోనూ మరియు గులుసుతో సన్మానించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. రండి మీరిద్దరు కూడా, రాయపరెడ్డి సునీత. తరువాత రవి, సరిత, శాల్వతో శాల్వ దండ మరియు ఉంగరం అతనికి సన్మానిస్తారు. అతన్ని వాళ్ళు కూడా వీళ్ళు కూడా. తరువాత కుమారెడ్డి, కుమారెడ్డి మరెడ్డి, అన్నమ్మ వారి కుటుంబీకులు వచ్చి వారిని సన్మానించాలి. కుమారెడ్డి మరెడ్డి అన్నమ్మ వస్తున్నారా? అన్నమ్మ వారి కుటుంబీకులు ముందుకు వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తయారుగుండని కుమారుడి జాజిరెడ్డి, రజనమ్మ వారి కుటుంబీకులు. తర్వాత కుమారుడి రాజారెడ్డి, లూర్దమ్మ వారి కుటుంబీకులు. రండి రండి, లేచి వస్తే బాగుంటుంది. ఒకరి తర్వాత ఒకరు రండి. కోడళ్ళు కూడా రావచ్చు, కోడళ్ళు కూడా రావచ్చు. వారు ఎక్కడ ఉన్నారో వచ్చిన వాళ్ళతో సన్మానించండి, వచ్చిన వాళ్ళతో. తర్వాత కుమారుడు జాజిరెడ్డి, రజనమ్మ వారి కుటుంబీకులు. కుమారుడు రాజారెడ్డి, లూర్దమ్మ వారి కుటుంబీకులు. రాణి కోడలు
తర్వాత లాన్సీ ఫాదర్కి జ్ఞానసుందరమ్మ, లిల్లీ రోజుకు కూడా లాన్సీ ఫాదర్కి జ్ఞానస్థానం ఇచ్చారట. అబ్బా ఎంత మంచి పుణ్యం చేశాడు చూడు స్వామి. లాన్సీ ఫాదరే జ్ఞానస్థానం ఇచ్చారు, జ్ఞానసుందరమ్మ కూడా. జ్ఞానసుందరమ్మ వారిద్దరు కలిసి సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎక్కడుంది జ్ఞానసుందరమ్మ? లాన్సీ ఫాదర్ జ్ఞానసుందరమ్మ మరియు తన జ్ఞానస్థానం ఇచ్చిన ఫాదర్ జ్ఞానస్థానం ఇచ్చిన లిల్లీ రోజ్ సిస్టర్. తరువాత లాన్సీ ఫాదర్కి జడ్డు చిన్నప్రెడ్డి, అల్ఫోన్స్ అమ్మ మరియు శివరెడ్డి, బాలశివరెడ్డి ముందుకు వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత తాతిరెడ్డి, బాలరెడ్డి, శాంతమేరి వారి కుటుంబీకులు వచ్చి అనిల్ని సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కూతురు కొడుకు కూడా తర్వాత రాజారెడ్డి, లూర్దమ్మ వారి కుటుంబీకులు అనిల్ని సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. సుమంత్ కూడా వచ్చిందా? కుటుంబీకులు ఎవరైనా సన్మానించదలుచుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కానీ అనిల్ కొంతమందితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడట, కాబట్టి వారందరూ ముందుకు వస్తే అనిల్ వాళ్ళని సన్మానించాలి అని అనుకుంటున్నాడు. అదేవిధంగా జడ్డు బల్తరాజ్ రాజరెడ్డి, మరి ఇన్నాశమ్మ, పెంటారెడ్డి శ్రీవారెడ్డి, రోజమ్మ మరియు లూష్నాడమ్మ, పోతిరెడ్డి ఇన్నారెడ్డి, రోజమ్మ మరియు మా అమ్మమ్మ జ్ఞానసుందరమ్మ మరియు పెంటారెడ్డి జోజిరెడ్డి, శౌరిల్లమ్మ వీళ్ళు కూడా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను.
సరే, మొట్టమొదట మరెడ్డికి సన్మానించాల్సిందిగా, తర్వాత జార్జ్ రెడ్డి, శివను, బెంజమిన్. ఓకే ఓకే, వీళ్ళందరి సముఖంలో ఉన్న అమ్మమ్మకి, తాతయ్యకి, తర్వాత కుమారుడు జార్జ్ రెడ్డి, రెజీనా మరణం, తర్వాత కుమారెడ్డి, బెంజమిన్ రెడ్డి, మేరమ్మ, ఆ తర్వాత కుమారెడ్డి సిమోన్ రెడ్డి. రెజీనా ఉందా? సరే సరే రా. జార్జ్ రెడ్డి, రెజీనమ్మ. తర్వాత బెంజమిన్, మేరమ్మ, బెంజమిన్, మేరమ్మ. తర్వాత సిమోన్ రెడ్డి. తర్వాత జోజిరెడ్డి, శౌరీలమ్మ, పెంటారెడ్డి, అక్కడే ఉండండి మీరు, వస్తారు ఫాదర్ వస్తారు. ఆ తర్వాత శ్రీవారెడ్డి, లూసమ్మ, తర్వాత బల్దరాజు, నిన్నాశమ్మ, ఆ తర్వాత జ్ఞానసుందరమ్మ. బల్తరాజురెడ్డి, తర్వాత బల్తరాజురెడ్డి, నాశమ్మ. ఆ తర్వాత మీరు కూడా ఆ తర్వాత ఇన్నారెడ్డి, రోజమ్మ, ఇన్నారెడ్డి, రోజమ్మ, ఇన్నారెడ్డి, రోజమ్మ. పోతిరెడ్డా? పోతిరెడ్డేనా? పోతిరెడ్డి, ఇన్నారెడ్డి, రోజమ్మ, ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఇద్దరు. ఆ తర్వాత జడ్డు, జడ్డు శివరెడ్డి, జడ్డు శివరెడ్డి, అల్వాన్పల్లి, ఇప్పుడు జడ్చెల్లో ఉంటాడు, అతడు కూడా ఇప్పుడు అనిల్ని సన్మానిస్తాడు. సరే సారీ సారీ, జడ్డు కస్పారెడ్డి. ఆ తర్వాత గాదపల్లెటి, రీతమ్మ వారి కుటుంబాకులు. తర్వాత
గాదే గాదే మరియా జయపాల్ వారి కుటుంబీకులు గాదే మరియా జయపాల్ వారి కుటుంబీకులు ముసలి సన్మానించండి వాళ్ళు పక్కకు నిలబడతారు కానీ ముసలి వాళ్ళిద్దరు ఆ తర్వాత కాదు మరియా జయపాల్ వారి కుటుంబీకులు తర్వాత కుడుముల ఫాతిమా కత్వా ప్రకాశ్ రెడ్డి ఉన్నాడా సరే కుడుముల ఫాతిమా ముందుకు వచ్చి అనిల్ని సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు జయపాల్ అయిపోయిందా? సరే విచారణ గురువు ఫాదర్ రెవరెండ్ ఫాదర్ కె రాజారెడ్డి గారిని ఇక్కడ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే నా జడ్డు చిన్నప్రెడ్డి అల్ఫోన్స్ అమ్మ బాలశౌరి ఫాదర్ గారిని సన్మానిస్తారు. వాళ్ళ కుమారుని వాళ్ళ అన్నని సన్మానిస్తారు. ఆ తర్వాత ఇంకెవరైనా ముందుకు వచ్చి మీరు సన్మానించాలంటే కోరుకోండి. తర్వాత సరే పవిత్ర ఆస్థాన ముద్దిడే వాళ్ళు కూడా రావచ్చు. తర్వాత వారి కుటుంబీకులతో ఒక్కొక్కరి కుటుంబాలతో వారి ఫోటోలు తీసుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున మరొక్కసారి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆనందం అతని ఆనందంలో పాలు పంచుకునేందుకు గ్రామ పండుగ ఆనందంలో మనమంతా పాలు పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా మీరు ఆనందంగా ఇళ్ళ దగ్గర గడుపుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించి ముందుకు నడిపించాలి, మిమ్మల్ని అందరినీ కాచి కాపాడాలని అందరం కలిసి ఓ పరలోక చెప్ప మంగళవారం చెప్పం త్రిత్వ సూత్రం చెప్పి ముగిద్దాం. పరలోక మందనుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి, మమ్మల్ని శోధన యందు ప్రవేశింపని గాక, దీనిలోని మేము రక్షించండి. దేవమాత యొక్క ఆశీర్వాదాలు కూడా దేవప్రసాదం చేత నిన్న మరియ మా వందనము. నేను వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే, పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను అందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.